మీ బాడీ పేరు గోపాల్ రెడ్డి, మీ బాడీ లోపల ఉన్నది సమర సింహారెడ్డి అని విన్నాను. గోపాల్ రెడ్డి జాలీగా ఉండే మనిష, కోపిష్ట, దుర్మార్గుడ. వర్క్ విషయంలో సీరియస్, షూటింగ్ అయిపోయిన తర్వాత మంచి స్నేహితుడు. పగలు రాయ్ ఏంట్రా చెప్పి లైట్ ఇటు ట్రైల్ జిప్ లైట్ ప్యాకప్ వచ్చి అప్పుడప్పుడు మీ బాడీలో నుంచి సమర సింహారెడ్డి బయటకు వచ్చి అలా తిట్టి తిన్నాడు. ఎడటర్లో ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. ఎవరెవరు? ఒక రాఘవేంద్రరావు గారు తప్ప. రాఘవేంద్రరావు గారి మీది గోపాల్ ఇంకా ఎక్స్ప్రెషన్. మిగతా వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు ఏం చెప్పారు సార్. ముద్దమందారం సినిమా రివ్యూ చూసి మీరు బాధపడ్డారని విన్నాను. రివ్యూ వస్తుంది కదా, ఫస్ట్ సినిమా కాబట్టి ఒక యాంగ్జైటీ ఉంటుంది నా గురించి ఏం రాసుంటారు టెక్నికల్ క్వాలిటీస్ గురించి లాస్ట్ లో రాస్తారు ఆఖరి పారాగ్రాఫ్. మిగతా అదర్ క్రాఫ్ట్స్ అన్ని బాగున్నాయి ఎక్సెప్ట్ ఫోటోగ్రఫీ తప్ప అని. దాంతో అలా కళ్ళం క్లీన్ గారికి. రాజమండ్రి అల్లుడు అంటారు కదా మిమ్మల్ని, మీదేమో కృష్ణా జిల్లా కరెక్ట్, ఇక్కడేమో ఈస్ట్ గోదావరి. అసలు ఏంటి ఆ బంధం ఏంటి? సిరిసిరి మువ్వ కలిపిందా మిమ్మల్ని? కరెక్ట్, సిరిసిరి మువ్వ. అక్కడ మువ్వ సౌండ్ వస్తే మీకు ఎక్కడది? మ్యారేజ్ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నాం. అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేశాను. అంతేనా, లేకపోతే బెదిరించి చేసుకున్నాను? బెదిరించి. ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటున్నారు కరెక్ట్, అప్పట్లోనే మీరు ప్యాన్ ఇండియా, నాగార్జున గారు హీరో, అప్పటికి హలో బ్రదర్ అయిపోయింది. అవును, ఒక టెంపో క్రియేట్ అవుతున్న టైంలో ఒక ఆర్ట్ పేస్డ్గా ఉంది అని ఒక డౌట్. ఓకే, ఆ లాస్ట్ ఫేజ్ని మార్చమని అడిగాం. నా స్క్రిప్ట్లో ఒక్క ఇది కూడా మార్చను నేను, ఇది అయితేనే చేస్తానన్నాడు. సరేనని దాన్ని ఇంకా పక్కన పెట్టాల్సి వచ్చింది. జనరల్గా కెమెరామెన్ అంటే పగల్ని రాత్రిగా డే ఫర్ నైట్ అంటారు కరెక్ట్, కానీ మీరేంటి అది ఛాలెంజా లేకపోతే వాంటెడ్గా కావాలని చేశారు? నైట్ని డే ఎలా చేశారు? రాఘవేంద్ర గారు ఆ రోజు ఈవినింగ్ 6:30 అయిపోయింది, ఇంకొక 20% సీన్ బ్యాలెన్స్ ఉంది, అందరూ బిజీ ఆర్టిస్టులు. ఓకే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. డోంట్ వరీ సార్, నేను డే లాగానే యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ చేసేస్తాను. ఆయన బర్త్డేకి అది ఏం ఫ్రూట్ అండి? అది ఆరెంజ్. నాకు ఇది తను చెప్తా ఉంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయిపోయింది ఒక ఒక 1 month క్రితం కలిశారు. ఓకే, దొరల నీకు కనుల నీరు, దొరల దీలోకం మగ దొరల దీలోకం. ఓకే అని నువ్వు అప్పుడు షూట్ చేసావు కదా పాపనే, ఇప్పుడు అది అమెరికాలో ఉంటుంది, దానికి 5th standard చదివేంత కూతురు. మీ గురించి ఎవరో ఏదో మాట్లాడతారంట చూద్దాం.